సూర్య వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడదాం. సూపర్ సక్సెస్ అయింది యూట్యూబ్లో చూసుకుంటే, దాని తర్వాత మౌని అందరికీ తెలిసిపోయింది, రైట్? అయితే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావా? అప్పుడప్పుడు చూస్తున్నా. అప్పుడప్పుడు చూస్తున్నావు? ఓకే. షన్ను వెళ్ళాడని తెలుసుగా. షన్ను వెళ్ళాడని తెలియకుండా ఇలా ఉంటుంది, తెలుసు. సో తనతో ఇన్ని డేస్ వర్క్ చేసావు సూర్య వెబ్ సిరీస్లో అని. సో తన క్యారెక్టర్ ఏంటనేది అవుట్ ఆఫ్ ద కెమెరా నీకు మామూలుగా తెలుసు. సో ఇప్పుడు నువ్వు బిగ్ బాస్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది తన గురించి? నేను యాక్చువల్లీ బిగ్ బాస్లో తను బయటలో ఉంటాడు, అక్కడ కూడా అలానే ఉన్నాడు. చాలా సైలెంట్ అండ్ సింపుల్ పర్సన్. సో నేను చిన్న చిన్న క్లిప్స్ చూసినప్పుడు, వీడియోస్ చూసినప్పుడు బయట ఉన్నట్టే అక్కడ ఉన్నాడు కదా అని అనిపిస్తుంది. సో ట్రూ, ఐ థింక్. ఓకే. అండ్ అలానే నీ ఫ్రెండ్స్ ఇద్దరు, అంటే ఇన్ఫినిటమ్లో వర్క్ చేస్తున్నావు నీతో పాటు సిరి కానీ షన్ను కూడా వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు కదా. సో ఇద్దరిలో ఎవరికి నీ సపోర్ట్ అని నేను అడగను కానీ, సో నీకేమనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్ అక్కడ చూస్తున్నప్పుడు? సో యా, ఇద్దరు ఇక్కడ నుంచే వెళ్ళారు కాబట్టి దే మైట్ హ్యావ్ దట్ సేమ్ సేమ్ ఫ్యామిలీ అని ఒక ఫీల్ ఉంటుంది. బట్ అందుకనే. సో అయితే నువ్వు బయట బాగా అబ్జర్వ్ చేసావు, సూర్య వెబ్ సిరీస్ హిట్ అయిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తనకి ప్లస్ అయిందా నెగిటివ్ అయిందా ఏమైందంటావు నీ వెర్షన్లో? ఐ డోంట్ థింక్ దాన్ని దీన్ని కంబైన్ చేయొచ్చని. ఇట్స్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. నువ్వు ఇక్కడ వర్కౌట్ చేసుకుని అండ్ వేరే దగ్గరికి వెళ్ళి వర్కౌట్ చేసుకునే స్కోప్ నీకుంటే యూ కెన్ వర్క్ ఎనీవేర్. ఓకే. యా, చాలా డిప్లొమేటిక్ ఆన్సర్స్ ఇస్తుంది ఈరోజు మాత్రం, నాకు కొంచెం కష్టమే అవుతుంది. ఎనీవేస్, ఓకే. అండ్ సిరి గురించి కూడా మనం మాట్లాడదాం. సిరి కూడా నీలాగే యూట్యూబ్ సిరీస్లో వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి బిగ్ బాస్ దాకా వెళ్ళింది. అండ్ మౌనిని కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ వాటికి ఎప్పుడైనా అలా బిగ్ బాస్కి? బిగ్ బాస్ నా కెరియర్ ఎండింగ్ స్టేజ్లో ఏమన్నా వస్తే ఐ మైట్ గో. ఓకే. యా, అట్ ప్రెసెంట్ అయితే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ లైక్ దిస్. నెక్స్ట్ షన్ను బయటకు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే మాట ఏంటి? యూ డిడ్ గుడ్, గుడ్ జాబ్. యా, హీస్ యాక్చువల్లీ డూయింగ్ రియలీ గుడ్ హిస్ స్కూల్, హీస్ నాట్ లూజింగ్ హిస్ స్కూల్. అదే కదా, ఎనీ వన్ ఎక్స్పెక్ట్స్ దాట్ ఫ్రమ్ అ పర్సన్, బయటలో ఉన్నాడు లోపల అలానే ఉన్నాడు. సో ఐ ఫీల్ హిస్ స్కూల్. యా, నువ్వు అన్నీ నాకు షార్ట్ షార్ట్ ఆన్సర్లు ఇస్తున్నావు అంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ పనిచేయాలి అంతేనా? అంతే, దానికి కూడా నేనే ఆన్సర్ ఇవ్వాలి. థ్యాంక్ యూ, క్వశ్చన్ నువ్వే చెప్పా, అడిగేసినా ఆన్సర్ నువ్వే చెప్పేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మహి. అండ్ సిరితో ఉన్న బాండింగ్ గురించి చెప్పు. సిరి నాకు నా ఫస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు తెలుసు. సో వీ యాక్టెడ్ టుగెదర్ ఇన్ ఈటీవీ ప్లస్, సో అప్పటి నుంచి తెలుసు. సో షీఈస్ నైస్, తెలియకపోయినా అప్పట్లో నాకు కెమెరా ముందు ఎలా నుంచాలో కూడా తెలియదు. సో షీ హెల్ప్ మీ, తన సిరీస్కి డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. సో షీఈస్ అ గుడ్ సపోర్టర్, ఎవరు ఏం చేయాలనుకున్నా దగ్గర ఉండి చెప్తుంది. షీఈస్ నైస్, షీఈస్ గుడ్. అలానే షన్నుతో కూడా బాండింగ్ చెప్పు. షన్ను ఇస్ అ కంఫర్టబుల్ యాక్టర్, వెరీ కంఫర్టబుల్. ఏదో నేను పెద్ద అన్నట్టు హీ వాజ్ నెవర్ లైక్ దట్. హీస్ ఆల్రెడీ చెప్పాను, హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీస్ కూల్, యాక్టింగ్ ఈజీ అయిపోయేది. యాక్చువల్ మేము నార్మల్ మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుని సీన్లు చేసేవాళ్ళం. సో ఇట్ వాస్ దాట్ కూల్. అయితే ఇప్పుడు నీ సపోర్ట్ ఎలా ఉంటుంది షన్నుకి? ఇప్పుడు బిగ్ బాస్లో ఉంటున్నాడు కదా, నీ తరఫు నుంచి ఎలా సపోర్ట్ చేస్తున్నావు? నా తరపు నుంచి ఏం సపోర్ట్ చేయగలను? ఐ కాంట్ సపోర్ట్ హిమ్ అవుట్ సైడ్ బికాస్ సిరి నాకు ఫ్రెండ్, షన్ను నాకు ఫ్రెండ్. ఇద్దరు ఎవరు తప్పు చేశారంటే ఐ కాంట్ సే ఎనీథింగ్. యాక్చువల్లీ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. సో యా, మా ఇన్ఫినిటమ్ మనుషులు బాగా చేస్తున్నారు, అక్కడ మాడుతున్నారు. దే బికమ్ ఫ్రెండ్స్ అన్నావు కదా, అంటే బయట ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాక ఎలా ఉన్నారు? ఫస్ట్ నీకు బయట కూడా తెలుసు కాబట్టి, వాళ్ళిద్దరితో వర్క్ చేసావు కాబట్టి. నాకు సిరి సెపరేట్గా తెలుసు, షమ్న సెపరేట్గా తెలుసు, బట్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఐ నెవర్ సీన్ దెమ్. సో యా, అదే కొత్తగా ఉంది నాకు కూడా. లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎంత బాండింగ్ చూసాక నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఇలా ఉన్నారు ఇలా అయిపోయారు ఏంటని? అంటే దే ఆర్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఫ్యామిలీ, ఇన్ఫినిటమ్. సో యా, దే విల్. ఇప్పుడు ఇన్ఫినిటమ్ నుంచి నేను వెళ్ళి ఇంకొకరు వచ్చినా కూడా ఐ ఫీల్ ద సేమ్ కదా, ఓకే మనకి తెలిసిన వాళ్ళు అని. సో యా, వాళ్ళిద్దరికి కంఫర్ట్ జోన్ ఉండటం వల్ల డిఫరెంట్. ఎక్సెప్ట్ వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు ఇష్టం? వాళ్ళిద్దరు ఇష్టం, ఇంకెవరిని చూడట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిత్ తెలుగు. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిత్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిత్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.